వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నుండి మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది పోలింగ్ ముగిసిన మరుక్షణ నుంచి ఆంధ్రప్రదేశ్లో అల్ల కల్లోలం కనిపించింది ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ఏరియాల్లో ఘర్షణలు బీభత్సాన్ని సృష్టించాయి తాజాగా ఈ ఘర్షణలపైన ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక సిట్ను కూడా ఏర్పాటు చేసింది సిట్ ఇవాళ తిరుపతిలో అసలు జరిగిన ఘర్షణ గురించి ఎంక్వైరీ కూడా మొదలుపెట్టింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంత హాట్గా సాగాయి ఎన్నికల ఘర్షణలన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో బెట్టింగులు పీబత్సమైన బెట్టింగ్లు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అక్కడ అందరూ బెట్టింగ్లు కాస్తున్నారు ఇక్కడ ఫేవరెట్ ఎవరు ఈటర్ ఎవరు అనేది పెద్ద చర్చగా నడుస్తుంది ఫేవరెట్లో మాత్రం కూటమి కనిపిస్తుంది కూటమికే ఈసారి విజయం దక్కుతుంది అనే చర్చ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నడుస్తుంది కాబట్టి బెట్టింగ్ రాయలు కూడా బుకీలు కూడా కూటమిని ఫేవరెట్లో పెట్టేసి అధికారంలో ఉన్న వైసీపీని ఈటర్లో పెట్టేశారు దీంతో బెట్టింగ్స్ మంతా దాదాపు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ బెట్టింగ్ల టోటల్ టర్న్ ఓవర్ ఐదు వేల కోట్లు దాటినట్టుగా తెలుస్తుంది నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఎలక్షన్స్లో ఓ ప్రత్యేకత కూడా ఉంది సాధారణంగా ఏ పార్టీ గెలుస్తుంది అనే ఉత్కంఠ కల్పిస్తుంది ఎక్కడైనా అధికార పక్షమా లేకపోతే ప్రతిపక్షమా అనేది ఇక్కడ చూస్తే అధికార పక్షం ఒకవైపు విపక్షాలన్నీ ఒకవైపు అంటే టీడీపీ బీజేపీ జనసేన మూడు కలిసి కూటమిగా ఏర్పడి సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తలపడ్డాయి మరో విశేషం ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఆ పార్టీ మాజీ ఎంపీనే అలుపెరగని పోరాటం చేస్తున్నారని జగన్ పైన అతనే రఘురామకృష్ణరాజు అలియాస్ ట్రిపుల్ ఆర్ అంటారు ఆయన ఈ ఎన్నికల్లో వైసీపీ రెబల్ ఎంపీ భవితల్యం భవితవ్యం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చివరి వరకు అతని పైనే అంటే రఘురామ కృష్ కృష్ణరాజుకు సీట్ ఇవ్వకపోవడం చివరి క్షణంలో సీట్ ఇవ్వడం కూడా కొంత కొంత సస్పెన్స్కు దారితీసింది అసలు ట్రిపుల్ ఆర్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే అనుమానం కూడా వచ్చింది ఓ దశలో ఆయనే పోటీ చేయలేకపోతున్నాను అని చెప్పారు అయితే నామినేషన్ ముందు అనూహ్యంగా చంద్రబాబు పుణ్యమా అంటూ ఉండి నుంచి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దించారు అక్కడ ఉండి సీట్ని అంతకుముందు టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ రా రామరాజుకి ఆయన్ని చివరి క్షణంలో మార్చి ఎన్ని నోటిఫికేషన్ ముందు రామరాజు ప్లేస్లో రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో అదే పార్లమెంటరీ నియోజకవర్గం అంటే ఉండి నియోజకవర్గం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటుంది అదే పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించారు దిగారు రఘురామకృష్ణరాజు అది అంత మామూలుగా ఏం జరగలేదు ఉండిలో ఉన్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి మరీ ట్రిపుల్ ఆర్కి సీట్ ఇచ్చారు అంతేకాదు ఉండిలోని టీడీపీ ఇన్ఛార్జితో కూడా ఉండి టికెట్కు మంచి డిమాండ్ ఉంది అవన్నీ తప్పించి మరీ ట్రిపుల్ ఆర్కు చంద్రబాబు సీట్ ఇచ్చి రఘురామకకు న్యాయం చేశారు ఇన్ని మార్పులు చేర్పుల మధ్య ఈసారి జరిగిన ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో ఎనభై ఆరు పాయింట్ రెండు సున్నా శాతం ఓట్లు నమోదాయి అంటే మంచి నెంబరే కూటమి నేతలు సహకరించి ఉంటే ట్రిపుల్ ఆర్ గెలుపు కన్ఫామ్ అయినట్లే అందు ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉండిని టీడీపీనే గెలుచుకుంది టీడీపీ అభ్యర్థికి ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై ఓట్లు వచ్చాయి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహారావుపై పదివేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచారు నగరం రామరాజు ఇప్పుడు కూడా వైసీపీ నుంచి పీవీఎల్ నరసింహారావే పోటీ చేశారు టీడీపీ అభ్యర్థిగా ట్రిపుల్ ఆర్ పోటీ చేశారు వైసీపీతో ట్రిపుల్ ఆర్కు ఎంత వైరం ఉందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా జగన్తో మామూలు ఫైట్ కాదు ఆయన జగన్ పై చేసిన విమర్శలు వేసిన సెటైర్లు చంద్రబాబు కూడా వేసి ఉండరు వాళ్ళిద్దరి మధ్య అంత దూరం ఉంది తనకు ఎంపీ సీటు రాకుండా జగనే అడ్డుకున్నారని కూడా ట్రిపుల్ ఆర్ ఆరోపించారు కూడా మొన్న కూటమి సీటు ఇవ్వకముందు అందుకే ఎన్నికల్లో ఎలాగైనా నిలబడి జగన్ పార్టీని ఓడించాలని ట్రిపుల్ ఆర్ పట్టుబడుకున్నారు ఈ క్రమంలోనే చంద్రబాబుతో బతిమిలాడి బామాడి మొత్తానికి ఉండి సీటు దక్కించుకున్నారు ఓ దశలో చంద్రబాబు కూడా నరసాపురం ఎంపీ సీటు కోసం బాగా పోరాడారు అంటే చంద్రబాబుతో కూడా నరసాపురం టికెట్ని ఎట్లయినా తన్ను దక్కించుకోవాలని ప్రయత్నించారు ట్రిపుల్ ఆర్ కానీ అది సాధ్యం కాలేదు ఆయనకు ఉండి ఎమ్మెల్యే సీట్ని కేటాయించారు కూటమి పంపకాల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళింది నిజానికి అది కావాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉండి నుంచి ట్రిపుల్ ఆర్ను రంగంలోకి దించారు మరి ఇన్ని ఇష్యూస్ మధ్య ట్రిపుల్ ఆర్ గెలిచి జగన్పై పోరాటంలో గెలిచి నిలుస్తారా జగన్ పైన తన కోరిక వాంఛను గెలిచి సాధించుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జూన్ నాలుగో తేదీన చూద్దాం రఘురామకృష్ణన్ రాజు గెలుస్తారా గెలిస్తే ఎంత మెజార్టీని సాధిస్తారని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి